మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పేస్తున్నారు అంటే యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదన్నా అంటే స్టార్టప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి. అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తున్నారు, కాపు నేస్తం కావచ్చు సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి అని. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు, స్టార్టప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమన్నా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, ఆ డబ్బులు చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి అని. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉండే అనమాట, బెనిఫిట్ చాలా ఉండే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషన్? అన్ని మానిటరింగ్ ఉంటుంది ఫస్ట్ దానికి. ఇట్స్ నాట్ జస్ట్ మన నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెక్ దెర్ ఆర్ ఎనఫ్ గవర్నమెంట్ బాడీస్ విచ్ వుడ్ మానిటర్ అండ్ రెగ్యులేట్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ అ వెరీ యూ హ్యావ్ టు అప్లై అంటే కాంపిటీటివ్. సింగపూర్ ఉందనుకో, కూర్చోండి సార్, సింగపూర్ ఉందనుకోండి, సింగపూర్ హ్యాస్ గాట్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ దేర్, ఎట్ ద సేమ్ టైమ్ ప్రైవేటైజేషన్ ఆల్సో కో ఎగ్జిస్ట్. సో ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ పెట్రోల్, ఇట్స్ నాట్ సంథింగ్ ఈస్ బ్యాడ్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ రాంగ్, బట్ హౌ డూ యూ అప్లై ఇట్? సో రెండు చేయొచ్చు, అంతేకాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజ్యం ఉండేది మనకి 70s 80s అంతా, ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి, ఇఫ్ యూ ఫాలో నాని పాల్కివాలా, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అంటే మేబీ అన్ ఎమినెంట్ ఇండివిజువల్, కేపబుల్ ఇండివిజువల్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్ బీయింగ్ ఆన్ బికాస్ హీస్ అ ప్రైవేట్ పర్సన్. ఇన్వెన్షన్ కానీ ఇన్నోవేషన్ కానీ ఉండేది కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇండివిజువల్ గ్రోత్. సో యూ షుడ్ హ్యావ్ అ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ఫర్ ఇట్.